हाय एवरीवन वेलकम बैक टू माय चैनल माय होम फूड नेनु एग करी एग ऑनियन करी चेयबोतुन्नानु साइमल्टेनियस मल्ली इंका दानिकि तोडुगा जोन्न रोट्टेलु चेयबोतुन्नानु फर्स्ट उल्लिगड्ड तरिगि पेट्टुकोवाली इंका ओक 2 स्पून्स मनकु तगिनंत चूसुकोनि ऑयल वेसी दांट्लो उल्लिगड्ड वेसेसि कट चेसिन उल्लिगड्ड वेसेसि कास्त वेपुकोवाली उल्लिगड्ड करी वेगुतुन्नप्पुडे कास्त स्टार्टिंग सन्न उप्पु वेसुकुंटे उल्लिगड्डलु बागा तोंदरगा मेत्तबड़तायि मेत्तबड़ते करी बागुंटुंदि लास्ट लो मनं अन्नि करीस लो लास्ट लो वेसुकुंटां कानी इंदुलो साल्ट अनेदि मुंदुगाने वेसुकोवाली सरिपडिनंत साल्ट आ करीकि एंत साल्ट अवसरमो अंत मुंदुगाने वेसुकोवाली वेसुकुंटे उल्लिगड्डलु चाला मेत्तबड़िपोतायि करी मात्रं चाला टेस्ट गा वस्तदि करी కరీలో నేను ముందుగానే వాటర్లో వేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర వాటి తరిగి వేసేసి పెట్టేస్తే అయిపోద్ది ఇంకా మూతేసి కాసేపు దాన్ని అలాగే మగ్గనివ్వాలి మగ్గబడితే మెత్తబడిపోతాయి ఉల్లిపాయలు ఇంకా తర్వాత మనం కర్రీ చేసుకోవచ్చు ఒక 5 to 10 మినిట్స్ అవి మెత్తబడేంత వరకు ఇంకేమీ వేయకూడదు పసుపు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కానీ ఇంకేది వేసినా అవి మెత్తబడవు సో ఓన్లీ సాల్ట్ వేసి अलागे पेटेसे मेत्तबड़िपोतायी अंड अंदर की थैंक्स अंडी 50 सब्सक्राइबर्स अय्यारु थैंक्स फॉर माय सब्सक्राइबर्स निन्ना ई टाइम की नेनु वीडियो अपलोड चेशानु इप्पटिवरकु 50 सब्सक्राइबर्स अय्यारु थैंक्स फॉर एवरीवन अंडी ఉల్లిపాయలు వేగుతున్నంత సేపట్లో నేను ఇంకా జొన్న రొట్టెలకు రెడీ చేసుకుంటున్నాను సేమ్ ఇంతకు ముందు వీడియోలో చూపించినట్టుగానే జొన్న రొట్టెలు చేసేస్తుంటే అటు సైడ్ ఇంకో స్టవ్ మీద కర్రీ అయిపోతుంది ఇటు కర్రీ కాస్త ఉల్లిగడ్డలు మెత్తబడిపోయినాయి ఇప్పుడు మనం కర్రీ చేసుకోవచ్చు ఒక 2-3 టైమ్స్ కలిపితే ఒక 5 మినిట్స్ టైం లో 2 మినిట్స్ అప్పుడు ఒక 2-3 టైమ్స్ కలిపేస్తే సరిపోతుంది అట్ సైడ్ స్టవ్ మీద మళ్ళీ జొన్న రొట్టెలు ఇంక ఇట్ సైడ్ పసుపు అల్లం ఎల్లిపాయ వేస్తే అయిపోతుంది ఇప్పుడు మెత్తబడ్డాయి ఉల్లిగడ్డలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఇటు జొన్న రొట్టెలకి కాస్త పై సైడ్ వాటర్ పెట్టుకోవడము మళ్ళీ తిరిగేసుకోవడము ఇట్ సైడ్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ పసుపు కలిసిన తర్వాత కాస్త కారం పొడి తగినంత మన టేస్ట్ని బట్టి కారం పొడి వేసుకొని కలిపి పెట్టేసుకోవాలి ఇంకా అటు జొన్న రొట్టెలు అయిపోయాయండి అయిపోతుంటే ఇటు ఆనియన్ ఎగ్ కర్రీలో ఎగ్స్ వేసేస్తే వేసేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసేసి సిమ్లో కాకుండా ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాలి ఎగ్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 టైమ్స్ కలిపేసుకుంటే మిక్స్ చేసుకొని చేసేస్తే కర్రీ కంప్లీట్ అవుతుంది
చపాతీలతో పోలిస్తే కొంచెం జొన్న రొట్టెలు చేసినప్పుడు స్టవ్ అంతా కాస్త పిండి పడుతుంది. చపాతీలు చేసినంత క్లీన్గా అయితే ఉండదు. ఇంకా తడిగుడ్డ వేసి తుడి చేసుకుంటే క్లీన్ అయిపోతుంది. ఎగ్స్ వేస్తున్నానండి. ఎగ్స్ వేయగానే ఒక 5 మినిట్స్ కలిపేసి హైలో స్టవ్ హైలో పెట్టేస్తే కర్రీ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయిందండి కర్రీ అండ్ జొన్న రొట్టెలు. ఫైనల్ అవుట్పుట్ ఇదండి, రొట్టెలు ఎగ్ కర్రీ.